ఇండియా సినిమా అంటే చాలు దాన్ని పార్టులు పార్టులుగా తీయడం పక్కా అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్. బాహుబలి భారీ విజయం తర్వాత ఇది మరింత ఎక్కువైంది. స్టోరీలో కాస్త ఫ్లెక్సిబిలిటీ దొరికితే చాలు రెండేసి పార్టులుగా డివైడ్ చేసి రిలీజ్కి రెడీ అయిపోతున్నారు మూవీ మేకర్స్. బాహుబలి స్ఫూర్తితో రాజమౌళి సలహాతో కేజీఎఫ్ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్. అది మంచి సక్సెస్ అయింది. సెకండ్ పార్ట్ కోసం ఇప్పుడు కోట్లాది మంది సినీ లవర్స్ ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల అదే రాజమౌళి సలహాతో పుష్ప సినిమాని కూడా రెండు పార్టులుగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుకుమార్. మొదటి పార్ట్ ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో రెండో పార్ట్ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా రెండు పార్ట్లుగా రాబోతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్. అవును, సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఆల్రెడీ కేజీఎఫ్ ని తీసిన అనుభవం ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని సాలార్ ని కూడా ప్రశాంత్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని, రెండో భాగం 2023 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సాలార్ షూటింగ్ 60% పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. మరి రెండు పాటల సంగతి ఏంటో తేలాలంటే దర్శకుడు నిర్మాతలు సీన్లోకి రావాల్సింది.